కార్లకో మీ ఆటోలకో ఒక బేస్ అనలాగ్ యాంప్లిఫైయర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మీరు ఏం చేయాలంటే ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎన్ని ఒక చూడండి. ఎందుకంటే సో హాయ్ గైస్, నేను మీ రమేష్ అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు బడ్జెట్లో ఒక యాంప్లిఫైయర్ అయితే తెచ్చాం, బేస్ అనలాగ్ యాంప్లిఫైయర్ అనమాట. సో ఈ యాంప్లిఫైయర్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ వీడియోలో క్లియర్గా అయితే ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు తెలుసు కదా, అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నారు కదా, ఇది మోడల్ నెంబర్ వచ్చేసి, ఈ యాంప్లిఫైయర్ మోడల్ నెంబర్ వచ్చేసి AS/003-5700 అని ఉంది కదా. సో ఇది 2-ఛానల్ మోస్ఫెట్ పవర్ఫుల్ యాంప్లిఫైయర్. దీని వాటేజ్ ఎంత అని మాట్లాడుకుంటే మనం 5700 వాటేజ్ అనేది యాంప్లిఫైయర్ నుండి అయితే అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ఒక బేస్ అనలాగ్ యాంప్లిఫైయర్ అనమాట. సో మీ దగ్గర కార్స్ కానీ ఆటోస్ కానీ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకొని మనం ఒక JBL కానీ సోనీ కానీ సబ్వూఫర్ కానీ ఇచ్చుకోవచ్చు అంటే మంచి బేస్ ఫీల్ అయితే వస్తుంది. సో నేను బడ్జెట్లో అయితే ఈ యాంప్లిఫైయర్ అయితే తెప్పించడం అయితే జరిగింది. సో ఇవి ఇప్పుడు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, ఆ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే వేరబుల్ లో పాస్ అండ్ హై పాస్ క్రాస్ఓవర్ అనేది ఉంది. సో అది ఇన్బుల్ట్ అయితే ఉంది. సో యాంప్లిఫైయర్ అయితే ఫిట్ చేశారు, దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెకండ్ వన్ వచ్చేసి హై ఎఫిషియల్ మోస్ఫెట్ పవర్ సప్లై అయితే ఉంది. థర్డ్ వన్ వచ్చేసి 2 ohm స్టేబుల్ అండ్ ట్రై మోడ్ కనెక్షన్ పాసిబుల్ అయితే ఉంది. ఇది ఎలాగంటే స్పీకర్ సాకెట్ ఉంటుంది కదా, అక్కడ మనం ప్యారలల్ గా కనెక్ట్ చేసుకోవచ్చు, సింగిల్ గా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం స్టీరియోగా విన్నప్పుడు ఇది పర్ ఛానల్ 2 ఛానల్స్ అయితే ఉన్నాయి కాబట్టి వేరు వేరు చేసుకోవచ్చు. ఆ 2 ఛానల్ కూడా కలిపియచ్చు అనమాట. మన సబ్ ఆఫర్కి యూజ్ చేసినప్పుడు 2 ఛానల్ అనేది కలిపియాలి. ఫోర్త్ వన్ వచ్చేసి థర్మల్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఓవర్లోడింగ్ ప్రొటెక్షన్ ఉంది. సో ఇది ఒక ఫీచర్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మన బ్యాటరీ నెగిటివ్ పాజిటివ్ ఎప్పుడైనా కలిసిపోయినప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఫిఫ్త్ వన్ పవర్ ఆన్ ప్రొటెక్షన్ అండ్ లైట్ ఇండికేషన్ అనేది ఉందన్నమాట. ఇది యాంప్లిఫైయర్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ యాంప్లిఫైయర్ గురించి కొన్ని మాట్లాడుకోవాలనుకుంటే ఇంకెందుకు లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి అయితే ఇది ఇంతకు ముందు ఓపెన్ చేసేసాను అనుకోండి, మళ్ళీ ఫిట్ చేసి అయితే చూపిస్తున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంప్లిఫైయర్ అయితే ఉందన్నమాట. సో తీయగానే యాంప్లిఫైయర్ అయితే కొద్ది వెయిట్ అనేది ఉంది, ఓ అంటే బెటర్ లుక్ అవుతుంది. అంతే బాక్స్లో ఇంకేమైనా ఇచ్చారంటే యూజర్ మాన్యువల్ అండ్ స్క్రూస్, ఒక పవర్ కనెక్టర్ అనమాట. మన పవర్ సప్లైకి కానీ లేకపోతే అవుట్ ఆడియో అవుట్ ఇచ్చుకోవడానికి అంటే కేబుల్ అనేది ఉంది. ఈ యొక్క యూజర్ మాన్యువల్ బట్టి మనం తెలుసుకోవచ్చు. సో అది ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది మొత్తం యూజర్ మాన్యువల్లో అయితే ఉంటుంది. సో ఇంకా యాంప్లిఫైయర్ అయితే చూద్దాం, దీని లుక్ ఎలా ఉందా ఏంటి అనేది. మేము చెప్పాను కదా ఇది అప్ టు నేను నాకు తెలిసినంత వరకు ఒక 2-3 kgs ఉంటుంది అనుకుంటా నేను చూసేదానికంటే. అయితే ఈ స్పీకర్ సాకెట్ చూస్తున్నట్టయితే గోల్డ్ కలర్స్తో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తున్నాం కదా మనకి ఈ స్పీకర్ సాకెట్స్ 2 ఛానల్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. 2 అనే అదే స్పీకర్ అవుట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం 12 వోల్టేజ్ అనేది ఇవ్వాలి, అలాగే 2 ఫ్యూజ్ హోల్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూస్తున్నాం కదా ఈ బ్యాక్ సైడ్ తిప్పుకున్నట్టయితే లైన్ ఇన్ లైన్ అవుట్ అండ్ వాల్యూమ్స్ గెయిన్ బేస్ బూస్ట్ చెప్పాను కదా ఇందాక. లో పాస్ అండ్ హై పాస్ ఫుల్ క్రాస్ ఓవర్ అనేది బటన్ కూడా ఉందన్నమాట. ఫ్రీక్వెన్సీ ఎంత ఏంటి అనేది, లైట్ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ లైన్ అవుట్ కూడా ఉందన్నమాట. అయితే ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందా ఏంటి, బేస్ బాగా వస్తుందా లేదా, అంతేకాకుండా సబ్ ఆఫర్కి కూడా కనెక్ట్ చేద్దాం. అంటే స్పీకర్స్ కాదు సబ్ ఆఫర్కి కనెక్ట్ చేద్దాం. దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉన్నదో మీరే చెప్పాలి. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది ఓకేనా. ఇప్పుడు అయితే నా దగ్గర ఉండే పవర్ సప్లైతోని నేను అయితే 12 వోల్టేజ్ అనేది యాంప్లిఫైయర్కి అయితే ఇచ్చాను. సో ప్లస్ ఆర్ నెగిటివ్ అయితే ఇచ్చేసాను. అదే స్పీకర్ సాకెట్ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అయితే పాజిటివ్కి ఇచ్చేసాను, బ్లాక్ కలర్ వచ్చేసి నెగిటివ్. అది కూడా ప్యారలల్ కనెక్షన్తో అయితే తీసుకున్నాను సబ్ ఆఫర్ కోసం. సబ్ ఆఫర్కి అంటే మంచిగా బేస్ రావాలి కాబట్టి మరీ అంత వాటేజ్ కాదు. సబ్ ఆఫర్ సింగిల్ సబ్ ఆఫర్ కాదు ఓకే. ఇప్పుడు లైన్ ఇన్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నాం కదా వాల్యూమ్స్ కానీ లైన్ ఇన్ కానీ లైన్ అవుట్స్ కానీ. సో ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఫుల్ ఫ్రీక్వెన్సీ అదే లో పాస్ ఫుల్ పాస్ హై పాస్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని సౌండ్ క్వాలిటీ వినండి మీరే, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఫ్యూచర్ వచ్చేసి చెప్పాను కదా ఇక్కడ క్రాస్ ఓవర్ అని ఉంది కదా, ఈ లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ చేంజ్ ఎలా ఉంటుంది అనేది నేను ఆడియో అనేది వినిపిస్తాను మీకు తెలుస్తుంది ఓకేనా. వినండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో ప్లే చేస్తాను, లో ఫ్రీక్వెన్సీలో ప్లే చేస్తున్నాను. సో లో ఫ్రీక్వెన్సీలో అయితే ఎలాగ ఉంది సౌండ్ అనేది. ఇప్పుడు సెంటర్లో పెట్టుకుందాం.
ఇప్పుడు ఇక్కడ హై పాస్ అని ఉంది, హై పాస్ అని ఉంది. ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీకి వెళ్దాం. సో ఇప్పుడు హైదా సో ఇప్పుడు నేనైతే మళ్ళీ లోలోకి అయితే పెట్టేశాను. హై పాస్ లో పాస్. సో హై పాస్ అన్నప్పుడు మనకి మ్యూజిక్గా వస్తుంది, బేస్ అయితే రావట్లేదు. అదే ఫుల్ అంటే రెండు కలిపి రావాలనుకుంటే ఫుల్ అని పెట్టుకోవాలన్నమాట. సో బేస్ వస్తుంది, అలాగే సాంగ్ కూడా వస్తుంది. లేదు నాకు బేస్ ఒకటే కావాలి అనుకుంటే అప్పుడు లో పాస్ అని పెట్టుకుంటే మనకు బేస్ ఒకటి వస్తుంది అన్నమాట. అంతేకాకుండా మనం సెట్ చేసుకోవాలి, ఈ గెయిన్ సెట్ చేసుకుంటే మంచిగా సౌండ్ వస్తుంది, లేకపోతే సౌండ్ అనేది రాదనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నేను లో పాస్ అయితే ప్లే చేశాను. సో ఇదిగో అయితే విన్నారు కదా హై పాస్ గురించి, లో పాస్ గురించి. అయితే ఇప్పుడు మీకు ఇలాంటి యాంప్లిఫైయర్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే అడగవచ్చు. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. బై బై, జై హింద్ అని ముందే. హలో గైస్, మీరు ఏదైతే చూస్తున్నారో ఆ మైక్ అనేది నేను 1000 రూపాయలు కొన్నాను, అది 2000 రూపాయలు అనమాట. అంతేకాకుండా ఒక కీబోర్డ్, 1000 రూపాయల కీబోర్డ్ నేను 600 అయితే కొన్నాను అనమాట. ఇలాంటి ఆఫర్స్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని అలాగే ఈ కామెంట్ సెక్షన్లోని పిన్ చేసి పెట్టాను అనమాట. సో మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ మన వాట్సాప్ ఛానల్ అనేది నేను క్రియేట్ చేశాను. సో మీరు ఎవరైనా సరే ఫాలో అవ్వకుండా ఉంటే సో నేను డిస్క్రిప్షన్లో అలాగే మన కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పేస్ట్ చేశాను. సో వెళ్ళి ఫాలో అవ్వండి. మంచి మంచి డీల్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా. సో మీరు ఎలాంటి డీల్స్ అనేది మిస్ కాక చాలా మంచి డీల్స్ అని వస్తూ ఉన్నాయి. సో అందుకోసమే ఫాలో అవ్వడం మర్చిపోద్దు. నేను డిస్క్రిప్షన్ లో అంతేకాకుండా మన ఛానల్ అబౌట్ సెక్షన్ లో కూడా పెట్టాను, ఫాలో అవ్వడం మర్చిపోద్దు.